సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో 23 మంది లబ్ధిదారులకు దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందనరావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డల పెండ్లికి పెద్దన్నగా మారి సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి చెక్కులు అందిస్తూ కొండంత అండగా నిలుస్తున్నాడని అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు కట్నంగా కళ్యాణలక్ష్మి చెక్కులు అందించి పేదల కష్టాల్లో పాల్పంచుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమంలో లబ్ధిదారులుగా వచ్చినటువంటి 23 కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తాను. శాసనసభ్యంగా ఎన్నికైన తర్వాత మొదటిసారి మండల పరిషత్ సమావేశానికి వచ్చిన నాకు సాదర స్వాగతానికి సన్మానించినటువంటి మిత్రులు, పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారికి, ఎంపీ గారికి, ఎంపీడీసీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తెలియజేస్తూ మరొకసారి ఇంత సాధన స్వాగతం తెలియజేస్తున్న కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.